Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఈ ఫ్లెక్సీలు చెప్పడం అనే కార్యక్రమం ప్రతిపక్ష నాయకులు చేపట్టడం జరిగిందో అది నగరవాసులు అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సుమారు నిన్న 1 గంటన్నర ప్రాంతంలో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మా అభిమాన నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే మార్గాని భరతరామ్ గారు రాజమండ్రి ఎంపీ గారు ఫ్లెక్సీలు రాజమండ్రి అభివృద్ధి ఏదైతే జరుగుతుందో దాన్ని ఫ్లెక్సీ రూపంలో మేము ప్రదర్శించడం జరిగింది. అది ఈనాడు పెట్టింది కదా, ఎప్పటి నుండో ఉన్న ఫ్లెక్సీల్ని వీళ్ళు అక్కసుతో ఎక్కడో ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న మహానాడుని ఇక్కడ రాజమండ్రి నగరంలో పెట్టిన ఫ్లెక్సీల్ని చించుతూ వాళ్ళ యొక్క కుసంస్కారాన్ని వాళ్ళ నాయకుల యొక్క డిసిప్లిన్ని బయట పెడుతూ సుమారు 15 ఫ్లెక్సీల్ని చించడం జరిగింది. ఇవన్నీ కూడా గత 10 రోజులుగా రాజమండ్రి నగరంలో జరుగుతూ ఉంది. వాళ్ళలో వాళ్ళకి వర్గ విభేదాలు వచ్చి ఆదిరెడ్డి వాసు గారు ఫ్లెక్సీలేమో గోరంట్లు బుచ్చా చౌదరి గారు చించడం జరిగింది. ఆ వర్గం ఫ్లెక్సీలేమో ఈ వర్గం వాళ్ళు ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఈరోజు నిన్న రాత్రి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి మా మీద పడడం జరిగింది. ఇది ఎక్కడ సంస్కృతి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో ప్రశాంతంగా మా ఎంపీ గారు పార్లమెంట్ భవనం ఓపెనింగ్ వెళ్తూ కూడా టీడీపీ శ్రేణులను కూడా ఆహ్వానిస్తూ మధ్యకి పంపిణీ చేస్తూ ఉన్న అధిక ఉష్ణోగ్రతల్ని పరిగణలోకి తీసుకొని వాటర్ క్యాన్స్ పెడుతూ ఊరంతా కూడా సేవా కార్యక్రమాలను మమ్మల్ని అందరినీ నిమగ్నమై ఆదేశించి ఇక్కడ నుండి ఆయన ఢిల్లీ పైన అయిన వెంటనే ఈ యొక్క దుర్ఘటనకి టీడీపీ శ్రేణులు పాల్గొనడం మా అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ విషయమే మేము మా జిల్లా అధికారి జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా దీన్ని దృష్టిలో తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజున జరిగిన రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వారు మహానాడు పెట్టుకుంటున్నారు. తప్పు లేదు, మహానాడు పెట్టుకోండి. మహానాడు పెట్టే ముందు 6 రోజుల క్రితం రాజమండ్రిలో ఇటువంటి వారు జరిగింది. రాజమండ్రి రోడ్లో మహానాడు పెడుతున్నారు కూడా. దాన్ని ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి గోరంట్ల బుచ్చు చౌదరి గారి యొక్క ఫ్లెక్సీలు రాజమండ్రి 1 నుంచి కానీ రాజమండ్రి రోడ్ నుంచి కానీ తగాదాలు జరిగినాయి. రోడ్లలో ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీలు వేసాడని రాజమండ్రి 1లో గోరంట్ల బుచ్చు చౌదరి ఫోటో లేదని ఈ 2 వర్గాల మధ్యన గొడవలు పడి ఈ తరుణంలో రాజమండ్రిలో మరి ఎంపీ భరతరామ్ గారు అంటే మీ అందరికి తెలుసు, ఈ రాష్ట్రానికే ఒక వెన్నుముక లాంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళ ఫ్లెక్సీలు పెడితే ఈ 2 వర్గాలు కలిపి ఓటకపు ఎన్కౌంటర్ ఎలా చేస్తారు, ఆ విధంగా వీళ్ళిద్దరు లాలోజీ పడి అంటే ఆదిరెడ్డి వాసు కానీ అదేవిధంగా సీనియర్ నాయకుడు అని చెప్పుకున్న బుచ్చా చౌదరికి అనుచరులు కానీ బుచ్చు చౌదరి కానీ మరి ఆదిరెడ్డి యొక్క ఎంపీ భరత్ గారి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్లెక్సీలు చింపి ఈ రోజున వైఎస్ఆర్ యొక్క అభిమానుల యొక్క ఆత్మ ఘోషిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు వచ్చాము, ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాము. బుచ్చా చౌదరి గారు మీకు ఒకటే చెప్తున్నా, మీరు సీనియర్ నాయకులు, ఈ సంస్కృతం తప్పు. ఇలాగా చింపుకుని వెళ్ళిపోతే ఈ రోజున పార్టీ అధికారంలో ఉంది నువ్వు కానీ రాజమండ్రి 1లో ఉన్న ఆదిరెడ్డి భవానీ భర్త అయినటువంటి ఆ పోటీగాడు కానీ రాజమండ్రి సిటీలో కానీ రాజమండ్రి రోడ్లో కానీ తిరగనామని చెప్తున్నా. బుచ్చా చౌదరి గారు దయచేసి నువ్వు కానీ బుచ్చా చౌదరి గారు కానీ అదేవిధంగా రాజమండ్రి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రానికి సీనియర్గా చెప్పుకొని తిరుగుతున్నటువంటి బుచ్చా చౌదరి ఇల్లుని రేపు ముట్టడించి దీని కారకులైన వ్యక్తులందరూ కూడా ఈడ్చి రోడ్డు మీద పెట్టి ప్రజానికానికి తెలిపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటున్నాం. దయచేసి ఇటువంటి విశ్వ సంస్కృతిని మీరు ప్రోత్సహించొద్దు. అదేవిధంగా చెప్పుకుంటున్నా, ఈరోజు రాజమండ్రిలో ఫ్లెక్సీలు పెట్టారు కదా, ఆ డబ్బు ఎవరిది, అదిగో చూస్తున్నారు కదా లోహిత్ అంట, ఎవడాడు, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తి దగ్గర ఈ యొక్క ఆదిరెడ్డి ఫ్యామిలీ 30 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు దండుకోవడం వాస్తవం కాదా, అది జూమ్ మీటింగ్లో రాలేదా, తెలుగుదేశం పార్టీ మీటింగ్లో సిగ్గు లేకుండా నీ డబ్బంతా కూడా ప్రజాదేనా అనుకుంటా
చీటీల పేరు చెబుతూ రాజమండ్రి జనాన్ని దోచుకుంటూ సిగ్గి లేకుండా ఆడ అవునా తీసుకొచ్చి రాజమండ్రిలో ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి వాడి దగ్గర దాదాపు 20-30 లక్షల రూపాయలు దోచుకున్న చరిత్రని ఇది. నీకు కానీ బుచ్చు చదువు కానీ బుద్ధి ఉంటే రేపు వచ్చి నేను నిజంగా చెప్తున్నా, సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి, లేని వెడలా మీ యొక్క రాజమండ్రిలో మీ ఏ విధంగా ఈ రోడ్ల మీద మీరు నడుస్తారో, ఏ విధంగా మీ పార్టీ ఉంటుందో మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము చాలా సంప్రదాయంగా చాలా శాంతియుతంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎస్పీ గారికి వచ్చాం, ఎస్పీ గారికి చెప్పాం దీనికి కారణం వ్యక్తులు ప్రతి ఒక్కరు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయని వెడల వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పాం. కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళుగా కార్యక్రమాలు తీసుకుంటే రోడ్లు ఎక్కితే ఇవాళ మీరు మహానాళ్ళు కాదు, ఆనాళ్ళు కాదు, ఈనాళ్ళు కాదు, ఏనాడు మీరు మీ కార్యక్రమానికి సంబంధించినటువంటి జెండాని పాతడం కానీ జెండాను పట్టుకోవడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఎటువంటి సందర్భంలో చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము సంయమనం పాటించి మా కార్యకర్తలను సముదాయించి మీరు ఆ వేళ ఫ్లెక్సీని ఎవరైతే చింపారో, ఎవరైతే అక్కడ డ్యామేజ్ చేశారో సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని చెప్పేసి పెద్ద ఆయనకి చెప్పడం జరిగింది, ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈవేళ ఆయన దాన్ని మేము పరిశీలన చేస్తాం, మేము శోధించి తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దోషులుగా చేస్తామనేటువంటి ఆలోచన చెప్పడం జరిగింది. పోటీ పెట్టుకుందాం, పనిచేసే క్రమంలో ఈ ఊరికి మంచి చేసే క్రమంలో ఈ ఊరిని ఇంకా బాగు చేసే క్రమంలో భరత్రామ్తో పోటీ పడండి అంతే చెప్పించి భరత్రాము ముఖం ఎక్కడైతే పెట్టుకున్నాడో, భరత్రామ్ ఫ్లెక్సీలు ఎక్కడైతే పెట్టుకున్నాడో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సీఎం హోర్డింగ్లు ఎక్కడ పెట్టుకున్నారో ఆ హోర్డింగ్లు చెప్పడంలో పోటీ పడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పని విధానంలో పోటీ పడదాం, పని చేసుకునేటువంటి విధానంలో, పరిపాలన విషయంలో ఎవరైతే పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మీరు మనం పోటీ పడదాం మహానాడులో చెప్పండి. ఈవేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా పేదలకు ఇంకా సంక్షేమం అందిస్తాం. ఆ సంక్షేమం అందించడంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధినేత ఎవరు ఉన్నారో జగన్తో కానీ ఇక్కడ ఉంటే స్థానిక నాయకత్వంతో కానీ పోటీ పడతామని చెప్పండి. ఆ విధంగా విధాన నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్పించి మొన్న మా ఎంపీ వెళ్ళిపోతూ ఏం మాటలు మాట్లాడారు, వెళ్ళిపోతూ పీస్ఫుల్ మేనర్లో ఈ యొక్క మహానాడు జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే మీరు గతంలో తొక్కిసలాడుతో కూడినటువంటి ప్రదర్శన చేశారో అక్కడ మానవులు చనిపోయారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఇటువంటి చనిపోయేటువంటి సంస్కృతి రాకూడదు, అక్కడితో ఆగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కార్యక్రమం విధంగా చెబుతూ వెళ్ళిపోతూ ఆయన ఒక సందేశం ఇచ్చారు, ఈయన పీస్ఫుల్ మేరర్ చేయండి అని చెప్పేసి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అవతల పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఒక మంచి వాతావరణంతో సదుద్దేశంతో మనసిప్పి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇది మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు బుచ్చయ్య చౌదరి కానీ స్థానిక నాయకత్వానికి సంబంధించిన వాసు కానీ. కబడ్డార్, ఈవేళ మేము చెప్తా ఉన్నాం, మేము పనిచేసే క్రమంలో ఈవేళ మిమ్మల్ని అధిగమించి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ ఎస్పీ గారి దగ్గరికి వచ్చి మేము తెలియజేసిన సంఘటనల మీద ఆయన దర్యాప్తు చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేసి దోషులు పట్టుకుంటా ఉన్నారు. కాబట్టి శాంతియుతంగా ఈ వాతావరణాన్ని మేము ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి పెట్టుకో, ఇంకోటి పెట్టుకో చెప్తా. వాసీ గారు ఆదిరెడ్డి వారు మనకు సేవల విసిరా సాయిబాబా గుడిలో కానీ అదేవిధంగా వైఎస్ఆర్ గడప కానీ నువ్వు తొక్కేవా లేదా సీటు కోసం ఇస్తాను.